YouTube వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు రాజారావు, విశాఖపట్నం. నేను గత 40 సంవత్సరాల నుంచి వేణుగాను వాయిస్తుంటాను. లూట్ చాలా మేజర్ పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ అన్నింటికి నేను అకాంపనీ అవుతుంటాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. ఇప్పుడు నేను మీకు ఇండియన్ బ్యాంబూ ఫ్లూట్కి చైనీస్ బ్యాంబూ ఫ్లూట్కి తేడా ఏమిటి, ఎలా సౌండ్ ఉంటుంది, ప్లేయింగ్ ఎలాగా, దాని తాలూక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అనేది నేను మీకు సవివరంగా మీకు చూపిస్తాను. ముందుగా ఇండియన్ ట్రెడిషనల్ బ్యాంబూ ఫ్లూట్. ఇది ఇండియన్ ట్రెడిషనల్ బ్యాంబూ ఫ్లూట్ అండి. మొత్తం అంతా వెదురే. ఇక్కడ 6 కన్నాలు, అంటే ఫింగర్ హోల్స్ అన్నమాట, ఫింగరింగ్ హోల్స్. ఇది మౌత్ హోల్, ఇది ఆక్సిలరీ హోల్ అంటాం, అంటే చిటికెన్ వేలుతో కూడా ఇది ఆపరేట్ చేయొచ్చు. మొత్తం 7 రంధ్రాలు ఉంటాయి. ఇది ఒక మౌత్ హోల్. అలాగే చైనీస్ డిజీ ఫ్లూట్, ఇది చైనీస్ డిజీ ఫ్లూట్ అండి. దీనికి కూడా 1, 2, 3, 4, 5, 6 మౌత్ ఫింగరింగ్ హోల్స్ ఉంటాయి, ఒక మౌత్ హోల్. ఇన్ అడిషన్ దీనికి డిజీ హోల్ అని వాళ్ళు పెట్టుకున్నారంట. డిజీ అంటే DIZI, డిజీ హోల్. డిజీ హోల్ అని పెట్టి దీనికి ఒక సన్నటి పొలచిన మెంబరేను అతికించారనమాట. అతికిస్తే దీని టోన్లోనే ఒక వేరియేషన్ వస్తుంది. అది చైనా వాళ్ళు కనిపెట్టుకున్నారు. ఇది చైనీస్ ఫ్లూట్ అనమాట. దీంట్లో చిన్న చిన్న శృతి పాకం, అంటే శృతికి సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ కూడా మనం చేసుకోవచ్చు. ఉదాహరణకి దీన్ని చూడండి, 2 పీసులుగా చేశారు. ఇది చైనీస్ డిజీ ఫ్రూట్. ఇంకో 2 ముక్కలు అయిపోతుంది అనమాట. ఇది మళ్ళీ ఇలాగ అటాచ్ చేసుకోవచ్చు. అటాచ్ చేసుకుని శృతిని కొంచెం మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుని ఏమన్నా లోటు పాటు ఉంటే దాన్ని రెక్టిఫై చేసుకోవచ్చు అనమాట. ఇది మళ్ళీ రీఅసెంబ్లీ చేసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెండు ప్లే చేసి మీకు చూపిస్తాను. ముందుగా ఇండియన్ బ్యాంబూ ఫ్లూట్. చైనీస్ డిజీ ఫ్లూట్.